సభా సరస్వతికి నమస్కారం. వైజాగ్ అంటే రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడి జీవితంలో వైజాగ్కి ఎంత అటాచ్మెంట్ ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనవసరంగా వయసు గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ. అసలు వయసుకి నాకు సంబంధం లేదు, అసలు మనకేం సంబంధం లేదు, ఆ వయసుకి మనకి ఎట్టాంటి సంబంధం లేదు. మనం జస్ట్ ఎంత 34 ఓకే మహా నేను వచ్చినందుకే కదా, ఏ వరి కాకు. వైజాగ్లో నాకు ఇది మామూలుగా అలవాటే. సో ఆ ఒక్కటి అడక్క, నువ్వు అడక్క, నేను అడక్క, అప్పు అప్పు లేదు, అప్పుల పర్వాలు అన్నీ లేవు. ఇక్కడ అనుకోని ప్రయాణం నాకు, నా జాతకం ఏంటో అదొక టైప్ ఆఫ్ జాతకం. నాది 45 సంవత్సరాలుగా మీ అందరి ముందు ఒక యాక్టర్గా నిలబడి ఉంటే ఆ యాక్టర్ ఎలాంటి యాక్టరు అని ఆలోచిస్తే కనుక కొన్ని సినిమాలు గుర్తుండే సినిమాలు అందరూ ఇప్పుడు వరుసపెట్టి మా జోగి బ్రదర్స్ కానీ వీళ్ళు కానీ వరుసపెట్టి చెప్తారు. అంటే అవన్నీ గుర్తున్న సినిమాలనే అర్థం కనుక అయితే వాటన్నిటికీ కారణం ఇవాళ అనుకోని ప్రయాణం లాగా చాలామంది ఆశ్చర్యంగా చెప్తున్నారు. కొత్తవాళ్ళు నేను మొదలుపెట్టినప్పుడు నేను కొత్తవాడినే. సో కొత్త వాళ్ళు వస్తేనే, కొత్త రక్తం వస్తేనే కొత్త కథలు వస్తాయి అని నమ్మే వాళ్ళలో నేను ఒకటి. ఆ విధంగానే ఇవాళ కొత్త కథ వచ్చింది. ఆయన డాక్టర్ అయినా బై ప్రొఫెషన్, మా డాక్టర్ జగన్మోహన్ గారు కథకుడయ్యాడు, నిర్మాతే కథకుడయ్యాడు. వెంకటేష్ కొత్త అయినా సరే అద్భుతంగా ఇలాంటి కథని మలిచి ఈ కథని మీ ముందుకు తీసుకొచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ శివ కొత్తవాడైనా సరే, మీ ప్రాంతం వాడే, మీ వాడే, మీ తెనాలి మా తెనాలి, విజయనగరం మీరు మీ వాడు చాలా ప్రాణం పెట్టి చేశాడు. అలాగే మన ఎడిటర్ కానీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, మరి ముఖ్యంగా లిరిక్ రైటర్ గారు ఉండు నువ్వేనాయా, లిరిక్ రైటర్ గారు ఆయన చైతన్య ప్రసాద్ గారి గురించి చెప్తూ, మీకు తెలుసో లేదో చైతన్య ప్రసాద్ గురించి చెప్తే చెప్పవలసింది ఏంటో తెలుసా, ఆ నలుగురు సినిమా ఏలే వెళ్ళండి సార్, ఏదో చెప్పాడు ఇందాక మనకైతే అర్థం అవ్వలేదు. చైతన్య ప్రసాద్ నాకు రాసిన ఆ నలుగురు సినిమాలో ఆ పవర్ఫుల్ సాంగ్ ఎంత పవర్ఫుల్ అని అంటే ఇవాళ విఐపి ఎవరు చచ్చిపోయినా సరే భగవద్గీత మానేసి ఆ పాట వేస్తున్నారు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమయీ నాటకం విధిరాత, ఆ సాంగ్ అంత అద్భుతంగా కుదిరింది. అలాగే మనవాడు కూడా అంత గొప్పవాడుగా పైకి రావాలని, వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఓకే అయ్యో, గాడ్ బ్లెస్ యు. నేను కాళ్ళకు దండం పెట్టుకునే అంత పెద్దాడు కదా. ఎవరో ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ ద యంగ్స్టర్, నన్ను చూసి చెప్పు, గుండె మీద చేసుకుని యూత్ అబ్బా నా రాజా, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా అనుకోని ప్రయాణానికి వస్తే నా జీవితంలో 45 సంవత్సరాల నా సినిమా కెరియర్లో నా జీవితంలో నేను గుర్తుంచుకున్న అత్యద్భుతమైన సినిమాల్లో అనుకోని ప్రయాణం ఒకటి. అంత అద్భుతమైన చాలా ఇందాక నుంచి ఏం చెప్తున్నారు, మేము కథ చెప్పాం ఆయనకి కథ ఏమండి, అసలు కథ విని అమ్మ నేను వదిలితే ఎవడని చేసేస్తాడేమోనని అర్జెంటుగా ఒప్పేసుకున్నాను. నేను నా యాంగిల్ మీకు తెలియట్లేదు, మ్యాటర్ అది. సో ఎందుకనంటే రేపు మీరు థియేటర్లో ఈ సినిమాని చూశాక ఎల్లుండి ఏ ఇతను ఎవడో అప్పుల పరవలా ఉన్నాడు పక్క తీసుకెళ్ళండి, నువ్వు ఏదో లేడీస్ టైలర్ అల్లరగళ్ళలో ఉన్నావు, నువ్వు ఎంత అద్భుతంగా అనుభవించి పాత్రల్ని నాకి నేనే ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అనుకోని ప్రయాణం. మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటిది మీరు నమ్మి తీరాలి. ఇందాక నరసింహరాజు గారితో కూర్చుని
ఈ సినిమాలో నాకు జరిగిన ఒక అద్భుతమైన విషయం నరసింహరాజు గారు నాకు దొరకటం. మళ్ళీ ఐ లవ్ హిమ్ అంత బాగా వర్క్ చేసాము, మీకు కూడా తెలుస్తుంది సినిమా చూస్తే. నరసింహరాజు గారితో కూర్చుని ఇందాక ఏమండి ప్రీమియర్ చూశారు కదా అని వెంకటేష్ని అడిగితే ఎక్సైట్ అయిపోతున్నాడు, ఇతనేం మాట్లాడే పరిస్థితి లేదు. సరే మా డాక్టర్ అయితే అసలు ఇక్కడ రండి, ఏంటి కమ్ హియర్ డాక్టర్ గారు ఏంటి అంటే ఆపరేషన్లో ఈజ్ వెరీ ఫేమస్ డాక్టర్ ఇన్ అనంతపూర్ అండి. సో ఆయన చెప్తే వీళ్ళందరూ కంగారులో ఉన్నారు, పోనీ మా జోగి బ్రదర్స్ని లేకపోతే మా మళ్ళీ ఎలా కెమెరా చేసామంటే మళ్ళీ వర్క్ చాలా బ్రహ్మాండంగా ఉందండి నేను అతను ఫీల్ అయిపోతున్నాడు. ఏమండి ఎడిటర్ అతను కొట్టేసాను అతను ఫీల్ అయిపోతున్నాడు, ఈ ఎవరికాళ్ళే ఫీల్ అయిపోతున్నాడు, నేనే ఫీల్ అవ్వాల్సింది. ఏంటయ్యానంటే అసలు నాకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటయ్యానంటే ఆ నలుగురు అప్పుడు కూడా నాకు ఇదే ప్రాబ్లం వచ్చింది. అందుకని నరసింహరాజు గారు పక్కన కూర్చోగానే, అయ్యా మీరు సినిమా చూశారు కదా, ఈ సినిమాలో మనం కావాలని లాఫ్టర్స్ని పెట్టాం మధ్య మధ్యలో, సెంటిమెంట్లో నవ్వు నవ్వు జుప్పించిన సీన్లు అని అంటే ముందు అదే మీకు చెప్తాం అనుకుంటానండి. అసలు రవిబాబు వాళ్ళ ఆవిడ ఆ సీన్లు అదిరిపోయినాయని అన్నాడు నరసింహరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐఎమ్ విన్ అన్నాడు. ఎందుకో తెలుసా, ఇలాంటి సినిమాలో మనకు కావాల్సింది ఆ ఫన్ పండిందా లేదా అని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో నిజమే మాట్లాడాలి నెల రోజులు నేను, గుర్తుంది కదా. అయితే అండి ఎస్ మల్లికార్జునరావు అనే ఒక శాదస్తుడు వాడికి హార్ట్ అటాక్ వచ్చింది, నిజం చెప్తే పోతాడు అనుకోకుండా క్రాస్ అయ్యి వెళ్తుంటాను నేను, దివాకరం అంటాడు, సత్యం దొరికాం వీడికి. నాకేమైంది దివాకరం అని అడుగుతాడు, చెప్తే పోతాడు. ఎలాగా ఏమండి, ఇందాక మీకు హార్ట్ అటాక్ వచ్చిందండి, పోయాడు. పోగానే థియేటరు నన్ను వంశీ చంపేసేవాడు, ఏమండి ఇది చావు మీద మనం జోక్ వేస్తున్నాం, ఇది థియేటర్లో పేలుతుందంటారా అన్నాడు. నువ్వు థియేటర్కి వెళ్ళి చూడు తెలుస్తుందన్నావు, థియేటర్ బ్లాస్ట్ అండి. సో కరెక్టే జోగి, అలా నేనెప్పుడు కూడా ఇలాంటి సెంటిమెంటల్ కథలో కానీ ఇలాంటి ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ సినిమా, మీరు అనుకుంటున్నారు కమర్షియల్ సినిమా కాదు కదా అని మా నిర్మాత అన్నాడు, చాలా తప్పు డాక్టర్ గారు, మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి మేము చెప్తాం. ప్యారలల్ సినిమా అని ఉంటుంది ఇండియాలో ఎప్పుడైనా సరే, ప్యారలల్ సినిమా అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ నలుగురు ఈజ్ ఏ ప్యారలల్ సినిమా, 100 రోజులు పడిందండి. అలా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగులో, అనేక అద్భుతమైన సినిమాలు ప్యారలల్గా 100 రోజులు కమర్షియల్ సినిమాకి ఈక్వల్గా ఆడిని, ఆ టెస్టుల్లో అన్నిటిలోనూ పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళలో నేను ఒకడిని. అలాంటి ఎన్నో టెస్టులు నేను ఎదుర్కొన్నాను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ సీన్ సో మెనీ. అవును టెస్టులు రాసేటప్పుడు ఎప్పుడు ఏమంటే లేడీస్ టైలర్ సినిమాకే మాకు ప్రివ్యూ చూసిన తర్వాత బాగా నవ్వు వస్తుంది, కామెడీ ఉంది కానీ ఏముంది సినిమాలో, ఆ నవ్వును తీసావా కానీ ఏముందండి, నవ్వే ఉంది, నవ్వు కావాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి ఇన్ని సంవత్సరాలు మీ ఎదురుగా అన్ని రకాల పాత్రలు, బహుశా నాకు ఆ అదృష్టం భగవంతుడిచ్చాడనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇన్ని వెరైటీ పాత్రలు రావడం వల్లే నేను ఒక నటుడుగా మీ అందరికీ, మంచి నటుడుగా మీ అందరికీ తెలిసానని నమ్ముతూ, నా జీవితంలో యాక్టర్గా నటుడిగా నా జీవితంలో నేను ఇంకా చాలాసేపు మాట్లాడగలను, కారణం టైము ఎప్పుడు కూడా నాకు తెలుసు, ఇక్కడ ఎంత టైంలో ఎంత డిసిప్లిన్గా వెళ్ళిపోవాలో నాకు తెలుసు. ఈ సినిమాలో నటించిన ఎందుకనంటే ఒక నటుడు నేను నరసింహరాజు గారు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి వచ్చి వెళ్ళినా సరే ప్రతి ఒక్క నటుడు ఈ సినిమాలో గుర్తుంటాడు, గుర్తుండిపోయేటట్టుగా ఆ కథ ఉంది, గుర్తుండిపోయేటట్టుగా కథనం ఉంది. అందుకని ఒక మీరు చాలా కాలం తర్వాత, ఇందాక ఎవరో అన్నారు సోదరులు, ఈ మావాళ్ళే మా జోగి కృష్ణరాజు అని అడుగుతున్నాడు, ఇది ప్రతిరోజు రావు ఇలాంటి కథలు, వెంటనే కథలు వచ్చే కథలు కాదు ఇవి, ఇవి 5 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే అప్పుడప్పుడు వచ్చేటటువంటి అద్భుతాలు ఇవి. సో ఈ అద్భుతమైన సినిమాని, మేము ఫీల్ అవుతున్న సినిమాని మీరు కూడా చూసి
రేపు మీరు కూడా అలా ఫీల్ అయితే తప్పకుండా మా ఫ్యామిలీలో మీ అందరూ జాయిన్ అయ్యి అద్భుతమైనటువంటి ఒక సినిమా చూసిన ఫీలింగ్ మీరు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని 28 అంటే ఎల్లుండి నుంచి థియేటర్లలో చూడండి. దయచేసి థియేటర్లో చూడండి. ఇందా మా నరసింహరాజు గారు చెప్పినట్టుగా ఫుల్ ఫ్యామిలీతో చూడండి. ఎందుకంటే గుండిమే చేసుకుని మొత్తం ఫ్యామిలీ కలిపి కూర్చుని చూడగలిగిన ఒక అద్భుతమైన సినిమా అనుకోని ప్రయాణం. జీవితంలో మానవ విలువలు తగ్గిపోతూ వెళుతున్న ఈ మారుతున్న కాలానికి ఎదురుగా మళ్ళీ మనకున్న అటాచ్మెంట్స్, మరి ముఖ్యంగా ప్రపంచంలో భారతదేశంలో మన ఏరియాలో ఉన్నటువంటి మన సెంటిమెంట్స్ అన్నింటినీ మర్చిపోకుండా గుర్తు చేసే ఒక అమూల్యమైన అద్భుతమైన సినిమా అనుకోని ప్రయాణం. చూడండి, ఎంజాయ్ చేయండి. మీ రాజేంద్ర ప్రసాద్.